అందరికి నమస్కారం. రామాయణము బాలకాండ 3వ ఎపిసోడ్. తాటకవద యాగ పరిరక్షణ. మరొక రాత్రి మన్మథాశ్రమంలో విశ్రమించి మరునాడు వారు భయంకరమైన తాటకవనంలో ప్రవేశించారు. అక్కడ మహాబలవంతురాలు మాయవి అయిన తాటక వారిని వేధించసాగింది. గురువు ఆజ్ఞపై రాముడు తాటకని బాణంతో సంహరించాడు. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించి వారికి అనేక దివ్య శస్త్రాస్త్రాలను వాని ప్రయోగ ఉపసంహార క్రమాలు ప్రసాదించాడు. అనంతరము వారు విశ్వామిత్రుని సిద్ధాశ్రమముకి ప్రవేశించారు. ఒకప్పుడు అది త్రివిక్రముడైన శ్రీ వామనమూర్తి ఆశ్రమం. అక్కడ రామలక్ష్మణులకి ఆశ్రమ యాగ సంరక్షణ బాధ్యతను అప్పగించి విశ్వామిత్రుడు యజ్ఞదీక్ష వహించాడు. యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారిచ రాక్షస సమూహాలు ఆకాశంలో తిరుగుతున్నారు. రాముడు మారిచుని సముద్రంలోకి విసిరేశాడు. ఆగ్నేయ అస్త్రంతో సుబాహుని దండించాడు. వాయువ్య అస్త్రంతో అందరినీ తరిమికొట్టాడు. యజ్ఞము విజయవంతముగా ముగిసింది. ఆనందించిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులను దీవించాడు. మరునాడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులని వెంట తీసుకుని జనక మహారాజు చేసే యజ్ఞాన్ని చూడడానికి మిథిలా నగరానికి బయలుదేరాడు.